ఖర్జూరం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటుంటారు. ఖర్జూరంలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు జింక్ వంటి పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్గా ఖర్జూరం తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. రోజుకి 4 ఖర్జూరాలను తినడం వలన మన శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది. ఖర్జూరంలో కొలెస్ట్రాల్ ఉండదు, అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. పొటాషియం, కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలకు మేలు చేస్తాయి. కడుపు మంటను కూడా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఖర్జూరాలు ముందుంటాయి. పొటాషియం శాతం ఎక్కువగా ఉండి సోడియం చాలా తక్కువగా ఉండడం వలన ఖర్జూరం తింటే నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో జ్ఞాపక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉండడం వలన రోజు 4 ఖర్జూర పండ్లను తింటే వృద్ధాప్యంలో మతిమరుపు వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది, దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కీళ్ల నొప్పు సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. ఖర్జూరం పండు చాలా విలువైన ఔషధం, అలాగే శరీరానికి ఒక టానిక్ వలె పనిచేస్తుంది. చాలా తేలికగా జీర్ణమయ్యి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో ముసలివారికి ఖర్జూరం పండ్లను తినిపిస్తే నీరసం, అలసట వంటివి రాకుండా ఉంటాయి. ఈ పండులో ఉండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారమని చెప్పవచ్చు. దీనిని తరచుగా తింటూ ఉంటే ప్రేగుల్లో స్నేహపూరిత బ్యాక్టీరియాను బాగా అభివృద్ధి చెందుతుంది. ఖర్జూరంను ప్రతిరోజు తినడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తిగా పెరగడమే కాకుండా మృదువుగా కూడా మారుతుంది. ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఎక్కువగా వాతావరణంలో తేమ కారణంగా జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. ఒక్కోసారి యాంటీ బ్యాక్టీరియల్ టాబ్లెట్స్ వాడినా జలుబు, దగ్గు వంటివి తగ్గవు. అప్పుడు ఖర్జూరంను 4 రోజుల పాటు తింటే జలుబు, దగ్గు వంటివి తగ్గిపోతాయి. సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఖర్జూరాలు తినొచ్చా లేదా అనే అపోహ ఉంటుంది. కానీ ఖర్జూరంలో ప్రోటీన్ అండ్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. వీటిలో సహజమైన షుగర్ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు తక్షణ శక్తి అందుతుంది. కాబట్టి గర్భిణీలు ఖచ్చితంగా ఖర్జూరంను ఎటువంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు. విటమిన్ B5 ఎక్కువగా ఉండడం వలన చర్మానికి మేలు జరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది. వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే మడతలు కూడా తగ్గిపోతాయి.